నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాములు. మీది ఎక్కడ అన్న కాన్షియన్స్? మన సిద్దిపేట. అదే హరీశ్రావు కాన్షియన్స్, సిద్దిపేట కాన్షియన్స్, ఎన్సన్పల్లి గ్రామం. ఎట్లా మళ్ళీ సార్ హరీశ్రావు గారు మళ్ళీ వస్తారు? హరీశ్రావు వస్తాడని నమ్మకం అందరికి. ఆయన చేసిన పనులు కొన్ని కనబడుతున్నాయి కదా, రోడ్లు, మరి ఇక్కడ నీళ్లు, మరి కొన్ని కొత్త పనులు చేసిన కళ్యాణ లక్ష్మి, ఇలాంటి పనులకు వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఇంకొక రకంగా ఏదో అనుకుంటారు, కానీ హరీశ్రావు అయితే కంపల్సరీ వస్తాడని ధీమా. మళ్ళీ పింఛన్లు, వృధా పింఛన్లు, నీళ్లు, మరి డబుల్ బెడ్రూమ్, ఇవన్నీ అయితే కంపల్సరీ వస్తుంది, వస్తాడని ధీమా ఉన్నది. తెలంగాణ మళ్ళీ కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడా? అది కేసీఆర్ చెప్పలేము మరి, ఇక రకరకాలు. హరీశ్రావు అయితే మన సిద్దిపేట కాన్షియన్స్ కంపల్సరీ. మిగతా ఏరియాలు మీకు తెలియదు? తెలియదు, చెప్పలేము. ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ చుట్టూ మా బిడ్డ దగ్గర. ఇక్కడ పద్మదేవేందర్ గారు గెలిచారు, అది మన ఏరియా కాదు కదా. మన సిద్దిపేట అయితే కంపల్సరీ హరీశ్రావు గ్యారంటీ నెంబర్ వన్. నమస్తే భయ్, అక్క నా సోను భయ. ఐసా ఏంటి సంబంధం? బహుత్ జబర్దస్త్. టైం బీగాల గణేష్ గుప్తా. అరే మౌత్ హే జీ, యంగారే జబర్దస్త్ హే. కేసీఆర్ అరే బహుత్ అచ్చే జీ సీఎం. నెక్స్ట్ రోజు బనీ టెన్షన్ మీద. టైం జీ హ్యాట్రిక్ సీఎం కేసీఆర్. హా హ్యాట్రిక్ రికార్డ్ తోడు దిగే ఉందిగా, కైకు టెన్షన్ లేదు. జబర్దస్త్. ఔర్ కుచ్ ఔర్ బోలో ఔర్ క్యా 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 వెల్ఫేర్ స్కీమ్స్. డబల్ బెడ్రూమ్ పే, డబల్ బెడ్రూమ్ కా జబర్దస్త్ హే. షాదీ ముబారక్ అచ్చా హే. ఔర్ రోడా కా కామ్ కా తెలంగాణ స్టేట్ కా జబర్దస్త్ హే. హర్ చీజ్ మే డెవలప్ అచ్చా వాస్ హే. నిజామాబాద్ కే గణేష్ అన్న గణేష్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. ఎక్కడ అన్న మీది ప్రాపర్? అది ముదక్పల్లి, నిజామాబాద్ రూరల్. ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన. బాజిరెడ్డి గోవర్ధన. పర్లేదు, పది సంఘాలకు మంచిగా హెల్ప్ చేసిండు, ప్రతి కార్యకర్తను కూడా అందుబాటులో పెట్టుకున్నాడు. ఎట్లా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వచ్చాయి ఇక్కడ? డబుల్ బెడ్రూమ్ పెన్షన్స్. డబుల్ బెడ్రూమ్ ఒకటి రాలేదు, కానీ తను అన్ని రకాలుగా హెల్ప్ చేసిండు అందరికి. రెండు సార్లు గెలిచారు కదా, ఇప్పుడు మూడోసారి ఛాన్స్ ఉందంటారా? 100% గెలుస్తాడని అనుకుంటున్నాం, ఎందుకంటే హోప్స్ ఉన్నాయి ఆయన మీదనే. ఎట్లా ఉంది ఇక్కడ లోకల్లో అంటే బీజేపీ ఛాన్స్? బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా, కాంగ్రెస్ ఏమన్నా ఛాన్స్ ఉంటుందా ఇక్కడ పోటీ? ఎవరు ఇక్కడ రూరల్ అంటున్నారా? రూరల్లో కానీ ఇక్కడ నిజామాబాద్ రూరల్ అయితే బీజేపీకి టీఆర్ఎస్కి ఉంటుంది, అర్బన్లో కూడా అంతే. ఇక్కడ కాంగ్రెస్ కొంచెం తక్కువ ఇక్కడ. అంటే ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం ఛాన్స్ ఉందంటారా? ఉంది ఉంది. ఎవరు ఉంటారు అంతే? కేసీఆర్కి ఆపోజిట్గా గట్టి పోటీ ఇచ్చేది ఎవరికి సార్? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా, బీజేపీ వాళ్ళు? బీజేపీ ఇస్తుంది కొంచెం. మీ పక్క జిల్లానే కదా కామారెడ్డి? అవును, పక్క జిల్లా. కంటెస్ట్ చేస్తుంది కదా కేసీఆర్ గారు? అవును. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, చేయొచ్చు. ఆయన తను ఎక్కడ తెలంగాణలో ఎక్కడికి ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. మీ జిల్లాకు రాలేదంటే అట్లేం లేదు, అక్కడ సీనియర్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కానీ శబరిలు చేస్తున్నారు కదా, వాళ్ళ అనుగుణంగా మాకు దగ్గర జిల్లా కాబట్టి అందరూ అనుగుణంగా ఉంటుందని చెప్పి చేస్తున్నాడేమో. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు అహ్మద్ చావుష్. ఇక్కడ మీరు లోకల్? లోకల్ నిజామాబాద్. ఏమో అది డెవలప్మెంట్ ఇంత మంత మంచి లేవు, ఏం లేవు. ఇప్పుడు రావాలంటే కేసీఆరే రావాలా, ఏ పార్టీ కూడా వస్తే ఎవరికి ఏమి ఇస్తలేదు, గరీబ్ మనుషులు ఇంట్లో పరేషాన్ అయిపోతున్నది. అంటే కేసీఆర్ ఎందుకు రావాలంటే, కేసీఆర్ ఇప్పుడు దాకా వచ్చిన తర్వాత నిజామాబాద్ డిస్టిక్లో హైదరాబాద్లో ఏం గొడవలు రాలే, ఇప్పుడు దాకా గొడవలు కాలే, అందుకోసం కేసీఆర్. బీగాల మళ్ళీ గెలుస్తాడా? ఏవైనా గెలిచినా అనుకో, గరీబ్ మనుషులకి, ఆడోళ్ళు నడిపిన మనుషులకి, రాయికల్ చేసిన మనుషులకి, 300-400 సంపాదన మనిషికి ఎవరు ఏ పార్టీ చేస్తలేదు. ఎవరు మరి ఇక్కడ ఎవరు రావాలంటే ఇప్పుడు కేసీఆరే రావాలా? కేసీఆర్ లోకల్లా గెలిచాలంటే ఇప్పుడు అదే షబ్బీర్ అలీ. షబ్బీర్ అలీ కామారెడ్డి కదా, ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తే ఉంటుంది, చేస్తే ఎవరు కూడా ఏ ఊరిలా ఉంటే కూడా నడిచేది. అంటే సిటీ ట్రాఫిక్ ఇది కంట్రోల్ చేయాలా, ఉంటే సీట్ వస్తే చూడాలా. మీ ఓటు ఎవరికి వేద్దాం? నా ఓటు అదే కేసీఆర్. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు శ్రీనివాస్ సార్. ముందుగా నిజామాబాద్ లోకల్. ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ? ముందుగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు సార్. నిజామాబాద్లో డెవలప్మెంట్ చాలా బాగున్నది.
ఇద్దరు మధ్య బాగా పోటీ ఉంటుంది సార్. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ అయితే ఉంటుంది. మాకు అంటే మాకు ఎలిజిబుల్ కాదు సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్ మా గల్లీలో మాక్సిమం వచ్చిరే సార్. మాది పోచమ్మ గల్లీ నిజామాబాద్ మాక్సిమంగా డబుల్ బెడ్ దళిత బంధు కానీ అది కానీ వచ్చింది. ఇంకా ఇద్దరు మధ్యలో పోటీ ఉన్నా సార్. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ బీజేపీ నథింగ్ అది. కామారెడ్డి అక్కడ కేసీఆర్ గెలుస్తాం. డెఫినెట్ కేసీఆర్ గెలుస్తాం. రేవంత్ రెడ్డి వచ్చే ఛాన్స్ లేదు. అల్టిమేట్గా చెప్పలేము సార్. ఓటీ సీక్రెట్ ఉంటుంది. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అలీనా ముంబాద్ యూసుఫ్. ఎట్లా ఉంది నిజామాబాద్? నిజామాబాద్ మైలాపులాంగ్ డిస్టిక్ 47 వార్డ్ నంబర్. నిజామాబాద్ డెవలప్మెంట్ తెలంగాణ యూనివర్సిటీ బహుత్ కామయాబీ హాసిల్ అచ్చి కియే. గణేష్ గుప్తా సాహబ్ నే బహుత్ అచ్చా కామ్ కర్ చుకే. ఆర్ హమారే అక్బర్ హుసేన్ కార్పెటర్ వార్డ్ నంబర్ 46 కార్పెటర్ నే సిసి రోడ్ దాల్ ఏక్ కరోడ్ కా కామయాబీ హాసిల్ కర్కే గణేష్ గుప్తా కి బహుత్ డబల్ బెడ్రూమ్ దేతే బోల్ కే బోలే గణేష్ గుప్తా సాహబ్ ఇన్షాల్లా అభి ఎలక్షన్ కే బాద్ మే కామ రుక్ చుకే దే దింగే. लिहाजा गणेश गुप्ता साहब इलेक्शन आने की वजह से उसमें मसरूफ़ है. और क्या है, तेलंगाना यूनिवर्सिटी बहुत इतना ज़बरदस्त है. पेंशन में 3000 है और बढ़ाने की भी यू नो हिम्मत अफजाई कर रहे हैं. इलेक्शन में कौन जीतेगा? इलेक्शन में तो अभी तो अपन कुछ नहीं बता सकते हैं. वक्ते इत्तेदार पर, वक्ते इत्तेदार पर किसी को अभी टैलेंट नहीं है. एक दिन में कभी भी कुछ भी तख्ता पड़ सकता है रात रात. पूरा आवाम क्या है इंशाल्लाह, ऐसा है कि अभी तो कुछ भी मालूम नहीं है. माशाल्लाह जो अपने आप इत्तेहाद को समझते हैं वो अपना हक का वोट उन्हें बराबर समझ के इख्तियारी वोट डाल देता है. आजकल पार्टी ऊपर से भी रहना नीचे से भी रहना तो गवर्नमेंट बन सकती है वो. कैसे? और एक बार, तो गवर्नमेंट बन सकती है वो. आप बोल सकते हैं ना, हम बोलते हैं. वो पब्लिक के ऊपर रहेंगे, मानो या ना मानो. तो हर चीज़ का तजुर्बा रहता, हर चीज़ का एक टैलेंट रहता जो बात करने का. किसी आवाम को यह मालूम होना चाहिए कि हैदराबाद रोड से डेवलपमेंट जो तेलंगाना में हुआ वो कहां पर भी नहीं हुआ अभी तक. वन बाय हुआ. लाइटिंग गिर गई, पोलां गिर गए, वार्ड नंबर पे खंबे गिर गए और लाइटिंग गिर गई, सीसी रोड गिर गया. और कैसिया गणेश गुप्ता साहब ने 1 करोड़ रुपये दिए हर वार्ड को. सीसी रोड गिर गए, पोल खंबे इलेक्ट्रिसिटी कारपेटर भी बहुत अच्छे है. लिहाजा भरोसा है कि पब्लिक के ऊपर डिपेंड है, पब्लिक के ऊपर डिपेंड है. जो पब्लिक डालेंगी वो मेहनत जो करेंगे वो कामयाबी हासिल करेंगे. लिहाजा हर तरीके से आपका वोट किसको? आपका वोट किसको जी? मेरा और तो जो सो अब मैं टीआरएस पार्टी का हूँ, पार्टी को डालूंगा. मैं कारपेटर से मैं ठहरा, दोस्त मेरा ठहरा सो है. मैं और टीआरएस को डालूंगा. मैं अपने अपना हक का है, इस्तेमाल कर सकता है. सीएम कैसे रहो वो बता नहीं सकते, वो पब्लिक के ऊपर डिपेंड है. और केसीआर साहब भी गैस सिलेंडर में कमी करना चाहिए और जो सो वजीफे में कुछ बढ़ाना चाहिए लोगों को. और नौजवान कमेटी मेंबर्स को स्कॉलरशिप भी दे रहे हैं, थोड़ा थोड़ा बढ़ाना चाहिए उन्हें भी. बस इंशाल्लाह.